హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ప్రిపరేషన్ ఏంటంటే, ఇంట్లోనే ఈజీగా మీరు రెడ్ శాండల్వుడ్ సోప్ని ఎలా రెడీ చేయాలో చూసేయండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి, ఇందులో కొన్ని మీషో నుంచి కూడా తెప్పించాను. ఏవేవి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోప్ బేస్ అండి. ఇది గోట్ మిల్క్ బేస్డ్. ఇది వచ్చేసి 1 కిలో అండి, 2 వచ్చాయి. ఇలా తీసుకున్నాను, అమెజాన్ నుంచి తీసుకున్నానండి. నెక్స్ట్ మన మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది రెడ్ శాండల్వుడ్ పౌడర్ అండి. ఇది వచ్చేసి కేరళ నుంచి ప్రోడక్ట్, వయనాడు. ఇది ఒరిజినల్ అండి, ఒరిజినల్ అండ్ ప్యూర్. ఇది ఒక్కసారి చూసేయండి. యాక్చువల్గా తక్కువ కాస్ట్లో కూడా చాలా ఉన్నాయి, నేను తీసుకోలేదండి. ఇది మన మేజర్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది బాగుండాలి. ఇది బాగుంటేనే మనకి సోపు చాలా బాగుంటాయండి. బయట దొరికే ఆర్గానిక్స్ వాటికన్నా, సారీ, బయట దొరికే కెమికల్ వాటికన్నా ఇవి ఆర్గానిక్ చాలా బాగుంటాయి. కూడా వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఓపెన్ చేసేసానండి. మళ్ళీ ఎందుకు వ్యూయర్స్కి ఒకసారి ఇవి కూడా చూపిస్తే బాగుంటుందని ఇలా ఒక వీడియో తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసేద్దామండి. బాగా చాలా బాగా ఇచ్చారండి ప్యాకింగ్. దీనిపైన ఇంకొక బాక్స్ వచ్చింది. ఇది లోపల గ్లాస్ బాటిల్, సెకండ్ ఓ ఇలా ఇచ్చారండి ప్యాకింగ్ చూడండి. ఇది మీషోలో ప్రోడక్ట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందండి, నియర్లీ 400 ఉంది. ఇది ఒక 100 గ్రామ్స్ బాటిల్ అండి. వెయిట్ ఇక్కడ చూడండి, 100 గ్రామ్స్. క్లేవ్ ఆర్గానిక్ కంపెనీ, రేటింగ్స్ చాలా బాగున్నాయండి. రెడ్ శాండల్వుడ్ పౌడర్ ఒకసారి తెచ్చుకుంటే మనకి 2-3 టైమ్స్ యూజ్ అవుతుందండి. ఇది ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసిన తర్వాత దీని కలర్ ప్యూరిటీ ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. ఇక దీంతో పాటు ఇక మీషో నుంచి ఈ రిమైనింగ్ ఐటమ్స్ తెప్పించానండి. అమెజాన్లో కూడా ఉన్నాయి, ఎందుకు మీషోలో పెట్టేశానండి. మెయిన్ మన సోప్ మౌల్డ్స్ అండి ఇవి. అవి సిలికాన్ బేస్డ్ మౌల్డ్, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. ఇది చూడండి, హార్ట్ సింబల్, ఇందులో స్క్వేర్ షేప్, రౌండ్ అన్నీ ఉన్నాయి. 4 సింబల్స్ ఇలా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది తెప్పించాను, ఇవి 2 టైమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు మనము. ఇంకా నెక్స్ట్ అలోవెరా జెల్ అండి. ఇది మనకి వింటర్ కదా, ఈ సీజన్లో ఈ అలోవెరా జెల్ అనేది మాయిశ్చరైజింగ్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాగా రేటింగ్స్ ఉందండి. అలోవెరా జెల్ చెక్ చేశాను, ఈ కంపెనీ అండి, కయమాయా ఈ కంపెనీ నుంచి తీసుకున్నాను. ఇది పెద్ద క్వాంటిటీనే కొన్నానండి ఒకేసారి, మనకి రెగ్యులర్గా బాడీ మసాజ్కి కూడా యూజ్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను. ఇక నెక్స్ట్ గ్లిజరిన్ అండి, ప్యూర్ గ్లిజరిన్ ఉంటుంది, ఇది తీసుకున్నాను. ఇది ఇప్పుడు మాయిశ్చరైజింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఇక దీంతోపాటు ఇక ఇందులో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూస్ చేయాలండి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే లావెండర్ ఫ్రాగ్రెన్స్ ఆల్రెడీ నేను అది పెట్టేశానండి, ఆర్డర్ ఇంకా రాలేదు. ఎసెన్షియల్ ఆయిల్ వల్ల మంచి స్మెల్ ఉంటుంది, చాలా ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీంతోపాటు ఈ విటమిన్ క్యాప్సుల్స్ కూడా కావాలండి. ఈ విటమిన్ వల్ల మనకి స్కిన్ షైనింగ్ ఉంటుంది, స్కిన్ హెల్తీగా తయారవుతుంది. ఇక అవైతే చిన్న ఇంగ్రీడియంట్సే, అవి కూడా మొత్తం కలిపి నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి.